నరసరావుపేటకి ఏం చేసావని ఎర్రపతినేని శ్రీనివాసరావు అడుగుతున్నాడు. నీకు ఏం తెలుసా అసలు నరసరావుపేట గురించి? నువ్వు బచ్చాగాడు ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి చేశారు కాసు వెంగళరెడ్డి గారు, బ్రహ్మాదరెడ్డి గారు. మొట్టమొదట మంచినీటి పథకం 1966 ఇప్పటికీ వచ్చి చూసుకో నరసరావుపేట పట్టణానికి శాంతినగర్ దగ్గర చెరువు తవ్వించి ట్యాంకులు కట్టించి 3000 కనెక్షన్లు ఉండేవి 2000 సంవత్సరం దాకా 1997-98 దాకా. తర్వాత ఎస్ శివప్రసాద్ గారు 10 కోట్లు లోన్ తెచ్చి మరొక 4000 కనెక్షన్లు ఇచ్చాడు. మళ్ళీ కాసుకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి 15 కోట్లు తీసుకొచ్చి 7000 కనెక్షన్లు ఇచ్చాడు. ఇది నరసరావుపేట మంచినీటి చెరువు చరిత్ర. భూగర్భ డ్రైనేజ్ ఈరోజు విజయవాడ గుంటూరు నగరాల్లో లేదు. 50 కోట్లు తీసుకొచ్చి మొత్తం నరసరావుపేట పట్టణం మొత్తం భూగర్భ డ్రైనేజ్ చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం తాడిపత్రి నరసరావుపేటకి 100% భూగర్భ డ్రైనేజ్ ఉంది పురివెందలతో సహా. 100% సిమెంట్ రోడ్లు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నేను ఎక్కడన్నా సిమెంట్ రోడ్డు కావాలని తెలుగుదేశం టైంలో 18 కిలోమీటర్లు వేస్తే మేము 72 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసి 100% సిమెంట్ రోడ్లు ఉన్న పట్టణంగా నరసరావుపేటను తీర్చిదిద్దాం. 6 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి కాసుకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు. జేఎన్టీయూ కాలేజ్ మీ జీవితంలో ఒక స్కూలు కాలేజీ కట్టలా. జేఎన్టీయూ కాలేజ్ కేవలం ఎక్కడో అనంతపూరు అక్కడ కాకినాడలో ఉన్న తీసుకొచ్చి కాకాణి దగ్గర స్థాపించాం. ఈరోజు పెద్ద కాలేజీ అవుతుంది. మరి అనేక మంచినీటి పథకాలు రోడ్లన్నీ విస్తరించాం. ఒక పల్నాడు రోడ్డే వెడల్పు ఉండేది. వినుకొండ రోడ్డు, లింగుంట రోడ్డు, చిలకలూరుపేట రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, అన్ని రోడ్లు కూడా వెడల్పు చేయించాం. ఇలా ఒక నగరం ఒక దీనికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం. రింగ్ రోడ్డు వేసాం నరసరావుపేట ఎప్పుడు 15 ఏళ్ల క్రితం. ఇన్ని అభివృద్ది కార్యక్రమాలు చేతనైతే పెట్టు, ఎంక్వైరీ పెట్టు. నీకు కావాలంటే ఒక రిటైర్డ్ జడ్జి చేత పెట్టించి ఇప్పుడు నేను చెప్పిన ఏమైనా తప్పులుంటే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటావు. ఒకవేళ నిజాలుంటే నువ్వు విరమించుకుంటావా? ఏమేమి అభివృద్ధి చేసావో నిరూపిస్తావు. ఎస్ కొట్టపకొండ ఘాట్ రోడ్ శివప్రసాద్ గారు వేసి ఉండొచ్చు. అంటే గుడి బాగు చేస్తేనే ప్రాంతం అంతా బాగైపోయిద్దా? మంచి పని చేసి ఉండొచ్చు. కానీ ఆ గుడిలో కూడా మండపాలు, ఫ్లోరింగ్లు, గుడి మొత్తం రెనోవేషన్ కిందంతా అంతా కూడా చేశాం. అలా ఒక చేసాం. నీకు ఏమీ తెలియదు ఈ ప్రాంతం గురించి. ఏదో చెంచాగాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడితే అదే ప్రశ్నలు చెప్తున్నావు. పరువు బాగుంది. ఇప్పటికీ చెప్తున్నా చేతనైతే రిటైర్డ్ చేసాక ఎంక్వైరీ చేద్దాం. నరసరావుపేటలో ఏమేం చేశాం? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.